మొన్న 18 తారీఖు నుంచి 25 తారీఖు వరకు నామినేషన్ల ఘట్టం స్టార్ట్ అయింది. 19 తారీఖు నాడు నామినేషన్ మేము మామూలుగా వేసినాము. ఈరోజు లాస్ట్ డేటు కాబట్టి అందరు మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఈరోజు మా కార్యకర్తల సమక్షంలో మళ్ళీ ఈరోజు 20 తారీఖు 11:43 లోపల వేయాలని మాకు పురోహితుల నుంచి ఆజ్ఞాపించారు. అదే టైం ప్రకారం 11:43 లోపల వేయడం జరిగింది. ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎందుకంటే మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 2019లో మాకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వలన ప్రభుత్వం పోయింది. ఈ విషయంలో ఈరోజు చాలామంది నన్ను ఎంపీ నిలవడకాయ ఈ పరిస్థితి విధంగా ఉన్నది అని ఏదో చెప్పింది, కానీ ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే తోడ్పాటుతోటి మేము కేసీఆర్ గారి యొక్క మళ్ళీ ఏదైతే మనం కేసీఆర్ని పోగొట్టుకున్నామో ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ మనం కేసీఆర్ గారికి ఓటేసి గారిగుర్తు ఓటేసి మళ్ళీ ఖచ్చితంగా ఎంపీ స్థానాన్ని దక్కించుకోవాలి. ఎందుకంటే గతంలో పార్లమెంట్లో మన బీఆర్ఎస్ ఎంపీలు మన తెలంగాణ గురించి మాట్లాడడం తప్ప ఈ గతంలో ఉన్న బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ ఎవరు మన తెలంగాణ పట్టించుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఈ 10 సంవత్సరాల లోపల మనం ప్రభుత్వం యొక్క విధానాల వలన ఈరోజు మనం ఎంత గొప్పగా ఆర్థికంగా అభివృద్ధి చెందినామో ప్రతి ఒక్కరికి తెలుసు. నీళ్ళ విషయంలో కానీ ఈరోజు వ్యవసాయదారులు పంటలు పండించే విషయంలో కానీ అన్ని రకాలుగా ఈరోజు కేసీఆర్ గారు వాళ్ళకి తోడ్పాటుగా ఉండి ఇలా 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఈ విధంగా చేసిన నాయకుడు మన దేశంలో ఎవరు లేదు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత గొప్ప పరిపాలన జరగలేదు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము, మన కళ్ళముగ్గులం ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు మోసపూరిత ప్రకటనలు చేసి గతంలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లుండో ఇది నిదర్శనంగా అప్పుడు కరెంటు లేక నీళ్ళు లేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఉంటుండే. మళ్ళీ ఇప్పుడు అదే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏ ఒక్క పథకం కూడా ఇవ్వడం లేదు, నీళ్లు రావడం లేదు, కరెంటు కరెక్ట్ రావడం లేదు, చేనులు ఎండిపోతున్నాయి. ఏదైతే బోనస్ ఇస్తామన్నారు 500 బోనస్, ఆ బోనస్ కూడా ఇంతవరకు లేదు. ప్రతి ఒక్కటి ధాన్యం కూడా కొనుగోలు చేస్తలేరు. ఇవన్నీ విషయాలు ఈరోజు మనకు అన్ని కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ గారు ఆహార కృషి చేసి ప్రాజెక్టులు కానీ ఈరోజు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన తెలంగాణకు ఈరోజు అందించిండో ఒక్కబారి మనం ఆలోచన చేసుకోవాలి. అందుకొరకే మళ్ళీ కేసీఆర్ గారు మనము ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఖచ్చితంగా మళ్ళీ ఈ కార్యకృతికి ఓటేసి మాకు మళ్ళీ ఈ ఎంపీ స్థానాన్ని మనం గెలిపించుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, నేను ప్రాంతీయ ఇక్కడ ఉన్న ప్రాంతీయంగా నేను ఉండేవాడిని, స్థానికుని. నేను మిగతా ఏవైతే ఎంపీ స్థానాలకు నిలబడ్డారో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు స్థానికేతరులు, ఖచ్చితంగా నేను మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఖచ్చితంగా నేను మళ్ళీ గెలుస్తానని, పెద్ద మెజార్టీతో గెలుస్తానని. ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క ఫలితాలు మనం గతంలో అనుభవించినాం. ఇవన్నీ ఈరోజు అవన్నీ కనుమరుగైపోతున్నాయి. కాబట్టి ఈరోజు ప్రజలు ఆలోచనతో ఉన్నారు, గతంలో మన 10 సంవత్సరాలు ఏ విధంగా మనం అనుభవించినాము, వ్యవసాయం ఏ విధంగా అయింది. ఒక అద్భుతంగా కరణా నిజమా అనే పరిస్థితులప్పుడు ఇవాళ మన గ్రామ ప్రాంతాలు కానీ వ్యవసాయ విషయంలో ఇవాళ పట్టణ ప్రాంతాలు కానీ అవి చాలా అభివృద్ధి చెంది అటువంటి ఉపయోగాలను అనుభవించిన ఇవాళ ప్రజలు ఇలా బాధపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనకు ఏ విధంగా ఇబ్బందులు పాలవుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలంతా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి బీఆర్ఎస్కు ఖచ్చితంగా కారు గుర్తు కొట్టేయాలని రెడీగా ఉన్నారు జనాలు ఊర్లలో. అదేవిధంగా మేము ఈరోజు మాపై ఉన్న అభిమానంతో, కేసీఆర్ గారి పైన ఉన్న అభిమానంతో ఖచ్చితంగా మేము పార్లమెంటు స్థానాన్ని ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గెలుస్తామని తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు.